పంపిణీ చలవిడిగా సాగుతోంది. 1000 రూపాయలు, 2000, 3000 ఇట్లా ఒకళ్ళకొకరు. కాంగ్రెస్ కంటే 1000 అయితే బీఆర్ఎస్ ఎక్కువ ఇస్తుంది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ కంటే 1000 కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారు. అయితే వెంటనే తెలియగానే బీఆర్ఎస్ ఇంకో 1000 రూపాయలు ఆటోమేటిక్గా యాడ్ చేసుకొస్తారు, ఒకటికి 1000. అట్లాగా నిన్నట్టుండి జరుగుతున్నాయి. ఈ లెక్క చూసుకుంటే మన దేశంలో డబ్బులు లేవు అనుకోవడం కాదు, ఇన్ని చట్టబద్ధమైనటువంటి ప్రతి రూపాయిని క్యాలిక్యులేట్ చేస్తూ ఆధార్ లింకప్లు ఇన్ని తతంగాలు పెడితే కూడా, ఇవాళ వెరీ సింపుల్ లాజిక్ చూడండి. ఓ 2 లక్షలు ఉన్న ఓట్లు ఉన్న నియోజకవర్గాన్ని తీసుకుంటే ఓటుకి 3000 రూపాయలు చొప్పున పంచుతున్నారనుకోండి, పోను 2000 పంచుతున్నారంటే కనీసం 50% మందికి డబ్బులు వేసినా కూడా, 20 × 10000 వేసినా కూడా దగ్గర దగ్గరకి 20 కోట్ల రూపాయలు అవుతుంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో ఇట్లా ఇద్దరు కలిపి వేసేటువంటి 3000 వేసుకుంటే కనుక ఏ రేంజ్లో ఉంటుంది, 7140 కోట్ల రూపాయల దాకా వెళ్తుంది. ముగ్గురు మధ్య గట్టిపోటీ అది లెక్కలోకి తీసుకుంటే మొత్తం 10000 కోట్ల రూపాయల దాకా, అది కూడా 50% డబ్బులు పంచి 50% మందికి డబ్బులు పంచితే 10000 కోట్లు, అలా కాకుండా 100% పెంచితే 20000 కోట్లు. ఇంత బ్లాక్ మనీ ఉన్నట్టే కదా తెలంగాణలో.